చేయబోతున్నాము. అయితే ఆ స్కిట్ చాలా హాస్యంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరచాలని అనుకుంటున్నాము. మా స్కిట్ టైటిల్ నేమ్ ఏంటంటే గొడుగులు బుడుగులు. గొడుగులు వచ్చిన తొలి దినాల్లో. సువతక, ఓ సువతక, ఏం చేస్తున్నావు పొద్దు పొద్దునే? ఏం చేయట్లేదు మా అత్త, బట్టలు ఇప్పుడే ఉతికి ఆరేశాను. ఏంటంత ఉదయాన్నే వచ్చా? ఏం లేదు, పోయిన వారం మన పాస్టర్ గారు చెప్పారు కదా వచ్చే వారం బాగుంటది పెద్ద ఫంక్షన్ అని చెప్పి. అవును, ఏదో ఫంక్షన్ అంట కదా. చీర కొనుక్కొచ్చుకుందాము. కొనుక్కొచ్చుకుందాము, మన ఊర్లో వద్దులే గాని పట్నం పోదామా? అమ్మో, డబ్బులు ఎక్కువ అవుతాయో సువాతక్క. ఇంకా మన ఊర్లోనే చాలా రేట్లు మాత, ఇంకా పట్నం పోతే చాలా తక్కువ అంట. అంతే అంటావా? అంతే. సరే, ఎప్పుడు పోదామంటావు? ఈ రోజు వెళ్ళిపోదామా? ఈ రోజే పోదామా? మళ్ళీ రేపు ఏమైనా పనులు ఉంటాయి కదా, పొలం పనులు. అంతే లేదు సువాతక్క, మరి సరేగా నేను పోయి సిద్ధమై వస్తాను తొందరగా. నువ్వు కూడా బ్యాగ్ నిండా మంచి మంచినీళ్ళు డబ్బాను, బాక్స్ నుండి అన్నం పెట్టుకు. అసలు ఆకలి కొండలేము, పట్నంలో ఏముంటాయో ఏం పాడు. అవును నిజమే, ఆ పట్నంలో మనం తినలేం కానీ అదే బాక్సులు పెట్టుకెళ్దాం. సరే మరి తొందరగా పోయి రాపు, నేను కూడా వెళ్ళేసి వస్తా. సువర్తక్క, పోదాము మరి ఇంకిప్పుడే. పోదాం పా, బస్ టైం కూడా అయింది మనకి. ఉండు, నీకు ఒకటి చూపిస్తా. చెప్పే కదా ఆకలి కొండలేమని, బస్ ఎక్కగానే తింటాంగా మనం. ఎట్టాగు పోదామా? ఇంకా బస్సు వచ్చే టైం అయిందిగా. పద పద, బస్సు బస్సు వస్తుంది, తొందరగా పోదాం. దా పట్నం దిగేశాము, చీరలు కొనుక్కున్నాం. అబ్బా నీ పసుపు చీర ఎంత బాగుంది వార్తక్క. నీది అంత తక్కువ మార్త, నీ పచ్చ చీర భలే ఉందిగా. మన కోసమే తయారు చేశారు ఏం పాడు. అవును అంతే, మరి ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ మనమేదే ఉంటాయేమో కదా. నిజమే. సరే ఇంకింటికి పోదామంటావు, ఏమైనా కొనుక్కుంటావా నువ్వు? ఇక్కడ కొత్తగా ఏం కనపడలేదుగా మనకి, కొత్త ఏమైనా కనపడితే అప్పుడు కొనుక్కుని పోదాం లేప. సరే పోదాం పసు వార్తక్క. చిన్నగా గొడుగులమ్మ గొడుగులు, గొడుగులమ్మ గొడుగులు, ఒకటి కొట్టి ఒకటి ఫ్రీ. ఏంటి దొరకనివి చూడండి అమ్మా, రంగురంగుల గొడుగులు. రండమ్మా, రండి రండి, కొనండమ్మా. ఏం అయిపోతానే ఉన్నాయి అప్పుడే. ఏంటమ్మా గొడుగులు అంటారమ్మా? గొడుగులు బుడుగులా? బుడుగులు కాదమ్మా, గొడుగులు. ఇవి ఉంటే ఒక్క చుక్క అయినా మీకు మీ తడవరు, అసలు ఒక్క చుక్క కూడా మీ మీద పడదు. ఏం చేయాలి దాన్ని మేము? దీన్నా మీ దగ్గర ఉంటే ఒక్క చుక్క నీళ్ళు పడవమ్మా. మీరు కొనుక్కోండి, మీరు చూస్తారు కదా. ఏమంటావు సువర్తక్క? చూద్దాం మరి రేట్ ఎంత చెప్పాలి కావా. అసలే పల్లెటూరు వాళ్ళం అర్థమైపోయింది, కొంచెం క్లాస్గా మాట్లాడు సరేనా? అమ్మా వందకి రెండమ్మా, ఎక్కడైనా వెళ్ళి చూడు, ఎక్కడ నీకు ఇంత చవక్గా దొరకట్లేదు. భలే చెప్పావులమ్మా, మా ఊళ్ళో 10 రూపాయలకి 4 ఇస్తున్నారు. ఏ ఊరమ్మా మంది? మల్లడుగులే. ఏంటమ్మా ఏ ఊరు? మల్లడుగు. అదే అడుగుతున్నా, ఏ ఊరు? మల్లడుగమ్మా, ఊరి పేరే మల్లడుగు. ఓహో, ఊరి పేరు మల్లడుగా? నేననుకున్నాను మళ్ళీ మళ్ళీ అడగమంటున్నావేమో మీ ఊరి పేరు అని. పట్నం వాళ్ళకి బాగా ఎటకారాలు ఎక్కువ సువర్తకారాలు కాదు అలా కాదమ్మా. కొనండి చూడండి, ఎక్కడైనా కొనిపిస్తున్నాయి మీకు. అమ్మా 50 రూపాయలకి 2 ఇవ్వు. అయ్యో, మొన్న మీ ఊరోళ్ళు కూడా వచ్చి కొనుక్కెళ్ళారుగా. మా ఊరు పేరే తెలియలా మా ఊరోళ్ళు వచ్చారంటున్నావా? అలా కాదమ్మా, అంటే ఎన్నో ఊళ్ళోళ్ళు వస్తారు కదా, పక్కూళ్ళోళ్ళు అంతా వచ్చి కొనుక్కెళ్ళారే. మరి మీరు కూడా కొనుక్కుంటే పోలా, పోండి అమ్మా. 100 రూపాయలకి 2 చాలా చౌక. ఏమంటావు సువర్తక్క? కొందాం కానీ మరి కొత్తగా తీసుకెళ్ళాలిగా మన ఊరికి వెళ్ళి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, తీసుకొని నా కూడా పుడుక్కొని పెట్టమ్మా. ఉంచుకో, రేపు పొలం వెళ్ళాలిగా మనము, అక్కడ చూసుకుందాం ఏమన్నా ఒక తోకలు ఉంటే. వామ్మో సువర్తక్క, 20 రూపాయలు ఇచ్చి పొలంలో పని చేయించుకుందాం అనుకుంటుంది దేవుడు. సరేలే సువర్తక్క. అమ్మ కొనండి అమ్మా, తీసుకోండి అమ్మా, రంగురంగులు చూడు ఎంత బాగున్నాయో. ఇది అమ్మా తీసుకోండి, ఇదిగోండి తీసుకోండి అమ్మా. ఏం తీసుకుందాం సువర్తక్క మనం? ఇదొకటి తీసుకుందాం మాత, అదొకటి నువ్వు తీసుకో. బాగున్నాయమ్మా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మీ ఊర్లో అంతా వస్తారమ్మా. సరే అమ్మ ఇదిగో 100 రూపాయలు. సరే అమ్మ వెళ్ళి. అమ్మా నమ్మకమే కదమ్మా. ఓ నమ్మకమే, మీరు చెప్తున్నాను కదా మీ ఊరోళ్ళు అంతా వస్తారు మళ్ళీ కొనుక్కోడానికి. సరే వెళ్ళి చూద్దాం పాస. గొడుగులమ్మా గొడుగులు బాగున్నాయి అంటావా, మోసం చేసింది అంటావా ఈ బుడుగులతో మనల్ని? మాత వర్షం పడేలా ఉంది, మెరుపులు ఉరుములు. మర్చిపోయావు సువర్తక్క, ఇదిగో పుడుగు మన దగ్గర. నిజమే, నేను మర్చిపోయాను మాత, ఎప్పుడు లేదు కదా ఇట్లాంటిది మన దగ్గర. ఏం భయపడబాకులే, చక్కగా మన దగ్గర పుడుగు ఉందిగా. పోదాం పా. మాత నా మీద చినుకు పడింది. అయ్యో నా మీద కూడా పడిందే చినుకు. ఆమెమో గొడుగుంటే పడదని చెప్పిందిగా. అడుగుదాంపా అసలు మల్లెడు అంటే ఏమనుకుంటుందా? రెండమ్మా రండి, ఇంకో 2 కావాలమ్మా, తీసుకోండి తీసుకోండి అమ్మా. అయిపోతున్నాయి తొందరగా తీసుకోండి, తర్వాత తీసుకుంటాం. కానీ వ్యాపారం అంటే కొద్ది నమ్మకం ఉండాలమ్మా. అవునమ్మా, అందుకే చెప్తున్నాను చూడు, అన్ని అయిపోయాయి. పొద్దున ఎన్ని తెచ్చాను అనుకున్నావు చూడు, 4 మిగిలినాయి. ఇందాక కూడా ఇంతే ఉన్నట్టున్నాయే. అలా కాదు, ఇప్పుడేగా మీరు వెళ్ళింది.
సరేలే ఇదంతా గాదులే గాని ఏమన్నావు అమ్మ బుడుగుంటే చినుకు పడదని చెప్పావా అవును అన్నాను ఇదిగో ఇట్టా పెట్టుకొని పోతా ఉన్నాం మేము చూడు ఎట్ట దడిచిపోయాం అసలు ఏమ్మా ఏం చేసా ఇట్టా పెట్టుకొని పోయానమ్మా అమ్మా గొడుగుంటే అట్టా పట్టుకొని వెళ్ళరమ్మా ఎత్తి పట్టుకోవాలమ్మా వర్షం వచ్చినప్పుడు ఎత్తి పట్టుకోవాలా అమ్మ వివరంగా చెప్పాలమ్మా పల్లెటూరు వాళ్ళకి తెలిసేవనుకున్నానులే అమ్మా సరే సరే ఈసారి నిజమేనంటా అమ్మా వర్షం వస్తే చక్కగా ఎత్తి పట్టుకోండి ఎత్తి పట్టుకునేమా సరే పోదాం పాసువర్తక్క ఎత్తి పట్టుకోవాలంట మనకు తెలియని అయ్యన్నీ పా పోదాం బలేటోళ్ళు దొరికారమ్మా పొద్దున్న పొద్దున్నే మార్తా ఫుల్ వాన పడిపోతుంది మార్తా ఏం కాదులే ఎత్తి పట్టుకోమన్నారుగా ఇంకా ఎత్తి పట్టుకో అసలు ఈ వాళ్ళ బుడుగులంగా ఆమెని నేను పిలక పట్టుకుంటా నువ్వు పీక పట్టుకో మల్లడు గంటే తడక చూపిద్దాంపా మనం అసలు ఇంకా అసలు అమ్మో రెండో వేవ్ వస్తుంది ఏంటో అమ్మా ఏమైందమ్మా అమ్మా నువ్వు మాటలు చెప్పబాక ఇదిగో నీ బుడుగులు డబ్బులు ఇటీ ముందు అసలు ఏమైందో చెప్పి అమ్మ చెప్పంగాని ఇదిగో అమ్మా బుడుగులు తీసుకొని డబ్బులు ముందు ఏమేం చెప్పమ్మా ఏమేం చూడండి చక్కగా ఉన్నాయి చూడు ఇంత రంగు ఫస్ట్ ఏం చెప్పావమ్మా బుడుగుంటే చినుకు పడదన్నో సరే పల్లెటూరు వాళ్ళం కాబట్టి సంకలో పెట్టుకొని పోయాం అట్ట కాదమ్మా ఇట్టా ఎత్తుబట్టన్నో మేము ఆకాశం అంత ఎత్తుతున్నాం అసలు అయినా పడుతుందమ్మా చినుకులు ఏంటి ఏం చేసా ఇట్టా ఎత్తా ఇట్టా ఎత్తా ఇదేమైనా ఇట్టా ఎత్తి పట్టుకోవడానికి ఒలింపిక్ జ్యోతి అనుకున్నావా ఒలింపిక్ జ్యోతులు గిలింపిక్ జ్యోతులు మాకు తెలియలే కానీ అమ్మా మా ఇంటి పక్కన జ్యోతి ఉంది అదే మిషన్ కొట్టే జ్యోతి దాని పొంద దానికి ఏమొచ్చు దీని గురించి అసలు ఓర్ నాయనో మీకు చూపిస్తాను నాదే బుద్ధి తక్కువ నేను చూపిస్తాను ఇలా కాదమ్మా నాకు అర్థమైంది ఓకేనా ఏం చేయమంట ఇప్పుడు మమ్మల్ని చూడండి చూడండి ఏం చేస్తామంటే ఈసారి చూస్తా ఉండాలంట ఎత్తి పట్టుకోవడం కాదు అలా కాదమ్మా ఇది ఎలా తెరవాలి ఎలా వాడాలో చెప్తాను తప్పకుండా ఇది దీన్ని ఇలా ఒత్తితే ఇలా వస్తుంది చూసావా సువార్తక్కో మొగ్గ పువ్వులాగా భలే బాగుంది భలే బంతి పువ్వులే విచ్చిందే అదేనమ్మా మరి తెలి ఎత్తి పట్టుకోవడం అంటే ఇలాగా ఇలా ఎత్తి పట్టుకొని దీని కిందికి వస్తే ఒక్క చినికైనా మీ మీద సరే మా మల్లెడుగు మొత్తాన్ని పంపిస్తాంలే ఏమ్మా మీ మల్లెడుగులు అందరు మీలాగే ఉంటారా కాదమ్మో మేమిద్దరమే భలే తెలియగొల్లాళ్ళం మా ఊళ్ళో ఓరు నాయనో మీరే తెలియగలవాళ్ళు అంటే నేను పిషాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతానమ్మా మీరు వెళ్ళండి ఈసారి కనుక ఏదైనా తేడా వస్తేనమ్మా మల్లెడుగు మొత్తం వచ్చిద్దామ్మా నీ దగ్గరికి మంచిదమ్మా నేను ఇక్కడే ఉంటాను ఎత్తి పట్టుకొని పోకుండా తీసుకొని పోదాం పాసు వార్తక్క ఏమో ఈ మల్లెడుగులో వీళ్ళ ఇంటెలిజెంట్ అంట నేను అయిపోతాను ఇంకా ఇక్కడున్నా అంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతానని బాయ్ బాయ్ సువార్తక్క వాన వస్తుంది తొందరగా గొడిగేసుకో నీ కొడుకు బలే బాగుంది నేను కూడా దీనికి ఎందుకు వస్తా నీ కొడుకు కూడా ఉందిగా ఏ ఎట్టు తొస్తాం నాది పాత అయిపోతుంది నేను ఏం తెలివో అబ్బా భలే బాగుంది ఊరు వెళ్ళిపోయాం నాకు తెలిసి మీరందరూ స్కిట్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈ స్కిట్ ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము గొడుగుని బైబిల్లో సాదృశ్యంగా తీసుకుంటే మనము బైబిల్ని కబోర్డ్స్లో పెడతాము తల కింద పెట్టుకుంటాము చేత్తో పట్టుకుంటాము కానీ ఎప్పుడైతే మనం బైబిల్ని ఓపెన్ చేసి చదివి దాని ప్రకాశం అనుసరిస్తామో అప్పుడు మన జీవితంలో అది నెరవేరుతుంది దేవుని నీడ కింద మనం అందరం ఉంటాం సో ఈ సందేశం ఇవ్వాలని ఈ స్కిట్ మేమంతా ప్రిపేర్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్